ఆధారాలు తారుమారు అయ్యాయి అనేది నిర్ధారిస్తుంది సిబిఐ. మీరు వెళ్ళిన సమయానికి 9 మంది అక్కడ ఉన్నారని మీరు చెప్తున్నారు. 9 మందిలో ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు, తలుపులు వేసేసి చేశారు. మీరు వెళ్ళిన తర్వాత ఈ సాక్ష్యాలు తారుమారు ప్రక్రియ జరిగింది అంటున్నారు. ఆ 9 మందిలో ఎవరైనా చేసిందని లెట్ మీ బి వెరీ క్లియర్ మ్యామ్, వెరీ క్లియర్ టు ఆన్సర్. మనము 6:30కి పోయినాం, ఇందాక నేను చెప్పినట్టు 6:30కి పోయినాం. 7:10 వరకు వాళ్ళ సిబిఐ రికార్డు ప్రకారం కూడా 7:10 వరకు ఎర్రగంగిరెడ్డి, శంకరయ్య, సిఐ వీళ్ళందరూ వచ్చే వరకు కూడా దట్ సీన్ ఆఫ్ క్రైమ్ వాజ్ ఇంటాక్ట్. పోలీసులకు ఎవరు ఇన్ఫార్మ్ చేసింది? నేను. వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది. మర్డర్ అని తెలిసి, లెటర్ ఉందని తెలిసి, ఆయన డెత్ నోట్ ఉందని తెలిసి వాళ్ళు కాదు ఇన్ఫార్మ్ చేసింది. వాళ్ళు వాళ్ళ డ్యూటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నిర్వర్తించలేదు. సునీతక్క, రాజశేఖర్ అండ్ శివప్రకాష్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. 7:10కు గంగిరెడ్డి వచ్చిన తర్వాత ఈ తతంగం జరిగింది అనేది సిబిఐ కేసులో కూడా ఉండేది. నా ప్రశ్న ఏంటంటే, అవినాష్ రెడ్డికి అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే అవినాష్ రెడ్డి పోయింది 6:30కి, 7:10 వరకు ఏం చేస్తాడబ్బా అవినాష్ రెడ్డి అక్కడ? అంటే నేను పోయినప్పుడు ఇట్ వాస్ వెరీ సింపుల్ అట్మాస్ఫియర్, లోపల 5 మంది, లోపల బయట 4, 9 మంది. 7:10కి కొన్ని 100 మంది ఉన్నారు కదా. అసలు గంగిరెడ్డికి ఫోన్ చేసిందే శివప్రకాష్ రెడ్డి కదా. అసలు గంగిరెడ్డి రాకుంటే అది ఉండేదే కాదేమో, అసలు స్క్రీనింగే జరిగిండేది కాదేమో బహుశా. సో సింపుల్. నేను పూర్తిగా బయటే ఉండి, నేను సిబిఐలో, నేను ఇచ్చిన, నేను దాదాపు 12 సార్లు నన్ను సిబిఐ నన్ను వివిధ సందర్భాల్లో విచారణకు పిలిచింది. పోయిన ప్రతిసారి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, చివరిలో డెడ్ బాడీని బయటికి తెచ్చేటప్పుడు మాత్రం నేను లోపలికి వెళ్ళాను. నేను అక్కడ చెప్పింది అదే ఇక్కడ మీకు చెప్తా ఉండదు. అది ఎర్రగంగిరెడ్డి హౌ క్లోజ్ హీఈస్ టు వివేకం ప్రధాన అనేది నేను చెప్పాల్సిన పనులు. అంటే మా మేమందరికంటే కూడా ఎర్రగంగిరెడ్డి ఈజ్ క్వైట్ క్లోజ్ టు వివేకం ప్రధాన. రెండవది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ హార్ట్ అటాక్ థియరీ గురించి మీరు ఇండైరెక్ట్గా నన్ను అడుగుతున్నారు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అది మా స్టేట్మెంట్, హార్ట్ అటాక్ థియరీ మేము మా దగ్గర నుంచి రాలేదండి పొరపాటున కూడా. ఇన్ఫ్యాక్ట్ సునీతక్క, సిబిఐ చాలామందితో తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి ట్రై చేసినారు. చివరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవో, వాళ్ళ దగ్గర ఉండే ఎర్రన్ రెడ్డిపల్లె జగదీష్ రెడ్డో, లేదా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే లక్ష్మీదేవి కొడుకు ఇట్టవాళ్ళతో, ఇంట్లో పనిచేసే వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ, లేకుంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురైన వాళ్ళతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించగలిగినారేమో కానీ, వాస్తవంగా అయితే చాలామందితో తప్పుడు వాంగ్మూలాలు, ఈ శశికళ అండ్ కో ఉన్నారు కదా 4, వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళని పిలిచి, అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే వివేకం సార్ హార్ట్ అటాక్ చనిపోయినట్టు చెప్పమని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినారు, ప్రెషర్ పెట్టినారు వాళ్ళను, శశికళ అక్క వాళ్ళను, గేట్ దగ్గర ఉన్న వాళ్ళను. బట్ వాళ్ళు ఆయన మాకట్ట చెప్పలే, మేము చెప్పము అని. ఇంకొక వ్యక్తి గేట్ దగ్గర హిమకుంట్ల వాసి, నేను సిబిఐలో పేరు కూడా చెప్పిన ఆ వ్యక్తి గేట్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి లోపల పోతాడు. నేను ఆ వ్యక్తి పేరు కూడా సిబిఐలో చెప్పిన. ఆ వ్యక్తి ఇంటికి సునీతక్క, రాజశేఖర్ 2 సార్లు పోయినారు. అన్న నువ్వు మా నాన్నకు బాగా, హిమకుంట్ల గ్రామవాసి, అన్న నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి, నువ్వు మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు, నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలన్నా అన్నారు. లేదమ్మా, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామ్మా, మేము చెప్పినట్టు చెప్పాలా అని ఆయన మీద ప్రభావితం. ఏంది అంటే, అవినాష్ నీకు గుండెపోట అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని. ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటను తోయడానికి? మీకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఏమంత తాపత్రయము? నేను అడుగుతున్నా ఒకటి సింపుల్గా, ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది. ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన 1-2 వారాల లోపల ఛేదిస్తేనే ఛేదించినట్టు, ఆలస్యమయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది. కరెక్టా? మీరు కూడా విన్నారు కదన్నా. మరి అదే మా సుంతక్క, అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు 15 మార్చి 2019 సిట్కు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలున్నాయి, బాత్రూంలో పడి ఉన్నాడు, అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి
అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము. ఇది ఎవరండి? అవినాష్ రెడ్డి కాదు చెప్పింది, నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు సిట్టుకి ఇచ్చిన వాంగ్మూలం ఇది. సో ఇట్ వాజ్ దేర్ థియరీ ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా. అండ్ యాడెడ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూయేషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా. వీళ్ళందరూ కలిసే కదా, రాజశేఖర రెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి గారు, సునీతమ్మ, హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది. ఇందాక నేను చదివి వినిపించింది సునీతక్కది, రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది, హార్ట్ అటాక్, స్టంట్, కింద పడినాడు, తల గాయమైంది. విన్నారు కదా స్పష్టంగా? నాతో బావ చనిపోయినాడు, అర్జెంటుగా ఇంటికి పో. ఆయన వాంగ్మూలంలో కూడా అదే ఉంది. ఏందంకుల్ మీరు మాట్లాడేది అంటే, అవునమ్మా అని కొంచెం వీపింగ్ టోన్తో మాట్లాడాను, అర్జెంటుగా పోమ్మా, మేము ఎవరం లేము. సో ఇమీడియట్గా పోయినాం ఇంటికి. దట్స్ వాట్ నేను రీజన్ ఏం చెప్పలేదు. నేను అదే నా వాంగ్మూలంలో ఉంది, అదే తన వాంగ్మూలంలో కూడా ఉంది. చెప్ప మీరు చూస్తే అర్థమవుతుంది. శివప్రకాష్ రెడ్డి వాంగ్మూలం చూశాక పోలీస్కి మీరే ఫస్ట్ కాల్ చేశారు? నేనే ఫోన్ చేశాను. పోలీస్కి నా క్వశ్చన్ కూడా అదేనా, ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత, చంపబడ్డాడని తెలిసిన తర్వాత, డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత, ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న. ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళ ఒక్కరికి, 100% మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా, వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళ ఒక్కరికి. ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు 6:30. సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్, వై డెడ్ డి నాట్ ఇన్ఫార్మ్ పోలీస్? నేను ఇన్ఫార్మ్ చేసిన, నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా వివేకానంద రెడ్డి గారు చనిపోయినారు, చాలా రక్తం ఉంది, తొందరగా రండి, దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్, బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది, వెంటనే రండి. నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు, నేను స్పష్టంగా చెప్పిన, గతంలో కూడా చెప్పిన, యూ కెన్ చెక్. ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ, జోక్ ఆఫ్ ద సెంచరీ. అవినాష్ రెడ్డి బీజేపీలో పోవడం జోక్ ఆఫ్ ద సెంచరీ. ఇంకొక 7 జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు. ఎందుకు ఊరికి ఆమె కావచ్చు, ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది. మా పులివెందుల్లో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఎంపీ అని పేరు రవి అనే అతన్ని, అదేవిధంగా దస్తగిరి అనే అతన్ని, వీళ్ళందరూ కిరాయి మైకులు. వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి. సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్. ఎందుకు అసలు అటువంటి అయోటా ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది.